ఇంటికి మేము ప్రీమియర్ ఫినిష్ చేసాము. సో కొంచెం డిఫరెంట్ గా మేము సినిమా ప్రివ్యూ చేసిన వాళ్ళందరినీ సినిమాలో ఉందని మేమే రివ్యూ అడుగుదాం అనుకుంటున్నాము. ఇది ఫిక్స్డ్ రివ్యూ కాదా, మీరు సినిమా చూస్తే అర్థం అవుద్ది. సో ఇప్పటికీ హాయ్ ప్లీజ్ రండి. హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? మీ హౌ ఎమ్ ఐ యూ ఓన్లీ షుడ్ టోల్ మీ. యూఆర్ సూపర్ కూల్ ఇన్ ద మూవీ. యు లుక్ సో క్యూట్. వుడ్ యు మ్యారీ మీ ఇఫ్ యు ఫౌండ్ ఎ గై లైక్ దట్? పెళ్లి చేసుకుంటా అట్లాంటి అబ్బాయి. ష్యూర్ ష్యూర్, డెఫినెట్లీ. సినిమాలో ఉంది, సినిమా చాలా బాగుంది, చాలా హిలేరియస్ గా ఉంది. కామెడీ, యాక్షన్ అండ్ థ్రిల్లర్ అన్ని జోనర్స్ లో మూవీ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ పార్ట్ ఇస్ సో గుడ్, యాక్టర్స్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏ అమ్మాయి, పేమెంట్ ఫిక్స్ చేసేయండి. థ్యాంక్ యూ. నీ ఫ్రెండ్స్ వచ్చా? సినిమాలో ఎవరు ఎక్కువ నచ్చారు? అందరు నచ్చారు. మీరు ఎందుకు చిక్కిపోయినట్టు అనిపించింది నాకైతే? ఏ అమ్మాయికి ఐస్ క్రీమ్ చెప్పండి. లేదు, నాకైతే మీరు రియల్ గా చూడగానే చిక్కిపోయారేంటి అనిపించింది. అండ్ అదర్ దెన్ దిస్, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఆ థ్రిల్లర్ పార్ట్ అయితే అబ్బా, లిటరలీ నేను ఓ ఓ ఏమవుతుంది కదా అని చెప్పి చాలా థ్రిల్ అయిపోయా. మీరు అందరు చూసారా? హౌ డు యు లైక్ ది ఫిల్మ్? వాట్ యు లైక్ మోర్? టెల్ మీ మోర్. మీ ఫ్రెండ్స్ కి చెప్తారా సినిమా? ఆఫ్ కోర్స్ చెప్తాం. నాట్ ఓన్లీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ మూవీ ప్రతి ఈ జనరేషన్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అందరూ చూడాలి. అందరికి ఇన్స్పైర్ అయ్యే మంచి మెసేజ్ కూడా ఉంది. నేనైతే డెఫినెట్ గా చెప్తా. అండ్ మోర్ దెన్ ఎ హర్రర్, మోర్ దెన్ ఎ ఫన్, మెసేజ్ ఓరియంటెడ్ అనే నేను చెప్తా. అండ్ ఇదైతే అమ్మో హర్రర్ అని చెప్పి భయపడి రాకుండా అయితే ఉండద్దు. ఫన్ చాలా ఉంది, డెఫినెట్ గా ట్రై చేయాలి, చూడాలి కూడా. నేనైతే అందరికి చెప్తా చూడాలి. చాలా బాగా చెప్పావు. అసలు నువ్వు చెప్తుంటే మా సినిమా మీద మాకే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. గైస్, హౌ ఇస్ ద ఫిల్మ్? హౌ ఇస్ ద ఫిల్మ్? సినిమాలో ఉంది కథ కంచికి, కథ కంచికి, కథ కంచికి. గెట్ అప్ సీను. థ్యాంక్ యూ సో మచ్. సో కథ కంచికి మనం ఇంటికి మేము జస్ట్ ప్రీమియర్ షో ఫినిష్ చేసాము. థియేటర్స్లో ఏప్రిల్ 8 నుంచి వచ్చింది. ఒక మంచి ఇలా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో. ఇఫ్ యూ వాంట్ వాచ్ అ ఫన్ రైడ్, చూడండి. వీళ్ళకి మేము డబ్బులు ఇచ్చి చెప్పించామా నిజంగా చెప్పారని మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. సీ యూ, దిస్ ఇస్ శ్రీగన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీమ్ ఆఫ్ కథ కంచికి మనం ఇంటికి. అండ్ నెక్స్ట్ మీతో ఇప్పుడు గెటప్ సినిమా ఆడతాడు. కథ కంచికి మనం ఇంటికి ఈరోజు షో చూడడం జరిగింది. ఈ స్టోరీ బేసికల్గా ముందు చెప్పలేను, బట్ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. సొసైటీలో కొన్ని చోట్ల జరిగే ఒక సిచ్యువేషన్స్ డైరెక్టర్ గారు సీరియస్గా దాన్ని ఆ కథను అలా దాస్తూ ఎంటర్టైన్మెంట్ జోడిస్తూ కామెడీని యాడ్ చేస్తూ అలాగే సస్పెన్స్ని అన్నిటిని మొత్తం మిక్సీలో కొట్టి లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఎలా ఉంది మీకు సినిమా? చాలా బాగుందని. ఈ సౌండ్ సరిపోదు కదా? యా, ఈ కథ గురించి మీ ఇంటి వరకు వినిపించింది, అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా వీళ్ళ కేరింతలు, వీళ్ళ అరుపులు అని తెలిసిపోయి ఉంటుంది. సో కథ కంచికి మనం ఇంటికి డెఫినెట్గా మీ ఇంటి దగ్గర నుంచి థియేటర్కి వెళ్ళండి. ఏప్రిల్ 8 అంటే ఈ రోజు రిలీజ్ అయ్యింది సినిమా. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుంది. కామెడీ అండ్ సస్పెన్స్, థ్రిల్లర్, మంచి మెసేజ్, ఇవన్నీ మీకు కావాల్సినవన్నీ ఉగాది పచ్చల్లా డెఫినెట్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరూ బాగా నచ్చుంది. మా బావ సో ఎరగొట్టేది పర్ఫార్మెన్స్. నువ్వు వేరే కొట్టావు, కానీ మన ఇద్దరి కన్నా కొంచెం తక్కువ చేసిన మిర్చి ఏమైంది. ఎక్కడ ఉన్నాడమ్మా మిర్చి హేమాన్? అండ్ అలాగే పూజిత గారు, పూజిత గారు అండ్ మా డైరెక్టర్ జానకి గారు చిన్నన్న, అండ్ మోనీష్ గారు మా ప్రొడ్యూసర్, అండ్ మా శివన్న సినిమాటోగ్రాఫర్. ప్లీజ్ కమ్ ఫర్ అ పిక్చర్ గైస్. సో చాలా బాగా చేశారు. మా దీంట్లో తోటి నటినటులు అందరూ ఉన్నారు. సో నిజంగా నిజంగా నాకు పర్సనల్ గా నేను చేసినాను కాదు, కానీ నాకు అన్న ప్లీజ్ మా సినిమాటోగ్రఫర్ శివ గారు, మా డైరెక్టర్ గారు, మా కుమార్ భయ్య. సో అందరి శ్రమ ఇది. మంచి చలికాలంలో గజ 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 వణికే టైంలో ఆయన ఒక శ్మశానంలో మాకు
చాలా మంచి ట్రీట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సో చాలా కష్టపడి చేసాం, అంతే కష్టానికి తగ్గ ఫలితం మీ అందరి కేరింతలో చూసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకులకి అందరికి తెలుగు ప్రేక్షకులు తెలిసిందే, సో ఒక మంచి సినిమా వాళ్ళని ఎంటర్టైన్ చేసే సినిమా అయితే డెఫినెట్గా గుండెలో పెట్టుకుంటారు. ఒక మంచి విజయాన్ని ఇచ్చి మరో సినిమాకి ప్రోత్సాహాన్ని ఇచ్చే డెఫినెట్గా ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సీను గారు, శ్రీనివాస్ గారు మా రైటర్, మా అందరి మాటలన్నీ డైలాగులన్నీ నేను ఒకడే రాశాడు. ఫస్ట్ టైం రైటర్ గా మా సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతూ ఆల్ లిరిక్స్ అండ్ ఆల్ డైలాగ్స్ మా హేమంత్ గారు. ఎరకొడ మా హేమంత్ గారు మాట్లాడలేదు సార్, ఆయనకు ఆస్కర్ ఇవ్వలేదంట. థ్యాంక్ యూ. ఒకటే ఒక పాయింట్, వి రియలీ ఎంజాయ్ చూస్తున్నప్పుడు, ఇగో మా వాళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు, హోప్ఫుల్లీ రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని నిజంగా హార్ట్ ఫెల్ట్ కోరుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ టు అస్. థ్యాంక్ యూ. కథకంచికి మనం ఇంటికి అందరూ థియేటర్ కి ఏ పేరు పెట్టాలి? లేదు, ఈ డెవిల్ క్యారెక్టర్ చేయడం అయితే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. రియల్ గా అయితే వీళ్ళతో చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా, సెట్ లో కూడా చాలా అల్లర్ అల్లర్ చేస్తుండే, బట్ స్టిల్ నేను చాలా పేషెన్స్ తోని కష్టపడి చేయాల్సి వచ్చింది. సో మీకు ఎలా నచ్చింది? అన్ని క్యారెక్టర్స్ కంటే మీది చాలా చాలా హిలేరియస్, లైక్ అన్ని అన్ని యాక్టింగ్ స్కిల్స్ తీసుకొచ్చారు, అన్ని చూపించారు, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఒక హారర్ గర్ల్ అంటే హారర్ ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇన్ని ఇన్ని ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ ఉన్నారు, అసలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.